కక్షపూరిత రాజకీయాలు వద్దని, శాంతియుతంగా రాజకీయాలు చేద్దామని గెలిచిన మొదటి రోజే చెప్పిన నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని నెల్లూరు రూరల్ 29వ డివిజన్ టీడీపీ నేతలు అన్నారు. డివిజన్లో గాంధీనగర్ పార్కు వద్ద ఉన్న దుకాణాన్ని నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. అధికారం ఉందని గత 16 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదన్నారు. 29వ డివిజన్ గాంధీనగర్ పార్కు దగ్గర ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని కొన్ని నెలలుగా ఆ యజమానికి అద్దె కరెంటు బిల్లు చెల్లించకుండా ఆదల ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పి వైసీపీ నేతలు రెచ్చిపోయారని ఆరోపించారు. ఆదల ప్రభాకర్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం చిల్లరగాళ్ల మాటలు విని మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలు అన్ని గమనించారు కాబట్టే ఈ ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 29వ డివిజన్కి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే ఒక వైసీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇవాళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకుని వచ్చింటే బాగుండేదేమో అనిపించింది. నిజంగా తెలుగుదేశం వాళ్ళ శ్రేణులు పగలగొట్టారా లేదా అని చెప్పేసి మేము కూడా ఏంటంటే ఇవాళ విజిటింగ్ రావడం జరిగింది. తీరా ఈ సైట్ ఓనర్ని పోయి మాట్లాడితే నాకు దాదాపు కొన్ని నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు, రెంట్ ఇవ్వకపోగా గట్టిగా నాకే దబా ఇస్తున్నాడు అని చెప్పి నేను ఇవాళ ఖాళీ చేసేయండి, ఖాళీ చేయకపోతే బాగుండదు అని చెప్పిన తర్వాత అతను వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఎవరైతే దీనికి సంబంధించి విధ్వంసం చేశారని చెప్పారో వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని దీని వెనకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరుండి చేస్తున్నారని చెప్పేసి మా మీద నిందలేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే నిజంగా ధ్వంసం చేస్తే ఈ మాదిరిగా ఉండదా? ఒకటే ఆలోచన చేయాలా? ఒక వారం నుంచి వీళ్ళ కేఫ్ని వీళ్ళ రేకులు గీకులు అన్ని చిన్నగా తీసుకొని ఒక్కొక్కటి పేర్చుకొని వాళ్ళ నాయకుడు వస్తాడు. దీనికేంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలు కొట్టారు, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం రూరల్ ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ ఓడిచ్చినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఖాళీ చేయించారు, పగలగొట్టారు, ధ్వంసం చేశారు అని చెప్పేసి మా మీద నిందలేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే నిజంగా ఇప్పటికీ అధికారం వచ్చి దాదాపు 18 రోజులు అవుతామని మాకు దీనికి ఇంత సమయం పట్టాల్సిన అవసరం లేదు. గెలిచిన తర్వాత మా నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఒకటే చెప్పారు, గెలిచిన తర్వాత కక్షపూరితమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మనకు అవసరమే లేదు, వాళ్ళ పాపాల వాళ్ళు పోతారు, ఎక్కడ కూడా దీనికి మేము ఎంకరేజ్ చేయమని చెప్పేసి చెప్పారు. ఇవాళ దాన్ని ఉద్దేశించి మేము ఆయన సూచనల మేరకు నడుచుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే స్థానికంగా ఉండే వాళ్ళు ఏం చెప్తే అది, చిల్లర నాయకులు ఏం చెప్తే అది వినేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసి మా మీద నిందలేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులను కలుసుకొని రావాల్సింది. నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు మా పార్టీలోకి వస్తే అహంకార పూర్తిగా మాటలు మాట్లాడింది మీరు కాదా? మాకు దరిద్రం పోయింది, మాకు ఇది పోయింది, ఈ మాటలు మాట్లాడింది మీరు కాదా? మా నాయకుడు ఒకటే చెప్పాడు, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తెల్లార చెప్పాడు మా ఎమ్మెల్యే గారు, కక్షపూరిత వాతావరణం వద్దు, శాంతియుతంగా పొల్లండి, ఎవరి మీద గొడవలు వద్దు అని. మేము దాన్ని ఆయన రూల్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం. అదేది మీరు కానింట్రా, మీరు చూసుకోండి రా అని ఉంటే 4వ తేదీ సాయంకాలం వేరే విధంగా ఉండేది. మాకు అటువంటి లేవు. మా తెలుగుదేశం నాయకులు కానీ 29వ డిజిల్ ఉండే నాయకులు కానీ ఎవరు కానీ కక్షపూరితంగా మేము వెళ్ళాం. అయితే మా సహనాన్ని మాత్రం పరీక్షించొద్దు, మా సహనాన్ని మాత్రం పరిశుద్ధు, అనవసరంగా మా మీద నిందలు వేయడం మానేయండి. మీరు చేసుకునే దానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి కానీ ఆయన తమ్ముడు గిరిజన్ రెడ్డికి కానీ మా మీద కానీ ఈ రోత మాటలు రోత ఇవ్వాలని తగ్గిస్తేనే బాగుంటుంది. మీరన్న మాటలన్నీ మాకు గుర్తున్నాయి, మీరన్న మాటలు మాకు గుర్తున్నాయి. ఏం మోకాలు మీద గుర్తుంటావు? తెలుగుదేశం కార్యకర్తలు నువ్వు గంట పట్టకుండా లేకుండా చేస్తావు 29వ డివిజన్లో. నువ్వు అధికారం ఉంది కదా, అహంకార పదంతో ఏదంటే మాట్లాడితే సరిపోతుందా? ఇప్పుడు నా కూతురు పెడుతురా? ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముస్లిం సమస్య నింద ఒక కార్యక్రమానికి ప్రతిపాదిస్తే మేము దానికోసం తయారవుతుంటే మా ఇళ్ళకి పోలీసులు పంపించి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? పోలీస్ స్టేషన్ కూతురు పెడతావా? లోకాల మీద కూతురు పెడతావు? నువ్వా ఏం అంత రౌడీ? నువ్వా నా చేత కదా డివిజన్లో 1000 మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఎవరు ఏంది లేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అధికార మతంతో అహంకారంతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మాకు గుర్తుంది. కానీ మేము ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారి మాట కానీ ఆయన తమ్ముడు కానీ దెబ్బ దాటి ఏ పనులు కూడా మేము చేయము. ఇక్కడ జరిగిన దానికి
తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇకనైనా మా మీద నిందలు వేయడం, దుష్ప్రచారం చేయడం మానుకోండి. అలా కాకుండా మేము ఇలాగే చేస్తాం, ఇదే చేస్తాం అంటే మా నుంచి వచ్చే రిప్లై కూడా వేరే విధంగా ఉంటుంది. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కరీంనగర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివేశ నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.